ముఖ్యంగా నాకు సక్సెస్ మీట్ అంటే కూడా ముందు మీ అందరికి థాంక్స్ చెప్పాలనుంది. ఊహలు గుసగుసలాడే రిలీజ్ అయ్యి 2 ఇయర్స్ అయినా కూడా దానికి లభించిన ఆదరణ నాకు ఎప్పుడు మర్చిపోలేంది. ఇప్పటికీ నాకు చాలామంది ఆ సినిమా గురించి మెసేజ్లు పంపిస్తూ ఉంటారు. అండ్ అలాగే ఈ సినిమాకు కూడా వచ్చిన రెస్పాన్స్ అండ్ దాని గురించి సోషల్ మీడియాలో కానీ ప్రెస్లో కానీ రాసిన విధానం నాకు ఎంతో తృప్తినిచ్చింది అండ్ చాలా ఆనందాన్ని కూడా ఇచ్చింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మీరే లేకపోతే మీరే ఎంకరేజ్ చేసి ఉండకపోతే ఈ సినిమా జనంలోకి ఇంతగా వెళ్ళేది కాదు. అండ్ టు బీ ఆనెస్ట్ లాస్ట్ 1.5 మంత్ చాలా 1.5-2 మంత్స్ చాలా స్ట్రెస్కి గురైన 2 మంత్స్ అండి. సినిమా యాక్చువల్లీ రాసుకున్నప్పుడు ఎంతో అందంగా అనిపించిన స్క్రిప్ట్, రాసుకున్నప్పుడు చాలా మంచి సినిమా చేస్తున్నాం అనే ఫీలింగ్ కలిగింది. కానీ ఎడిట్ టేబుల్ మీకు వచ్చేసరికి డౌట్స్ మొదలయ్యాయి. అండ్ మెల్లిమెల్లిగా ఆ మంచి సినిమా చేస్తున్నాం తర్వాత నుంచి ఓకే బాగానే ఉండే సినిమా చేస్తున్నాం అని ఓకే తర్వాత సినిమా పోయిందనే స్టేజ్కి అయితే నేనైతే వచ్చేసాను. నాతో పనిచేసిన మొత్తం టీం అందరూ దే డిడ్ మోర్ దెన్ 100%, 200%. కళ్యాణ్ గారు మ్యూజిక్, అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు, వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్స్ ఇన్ హిస్ కెరియర్. అండ్ భాస్కర్ భట్ల గారు లిరిక్స్ చాలా మంచి పేరు సంపాదించాయి అప్పటికే. అండ్ ఐ హ్యాడ్ ఎక్సలెంట్ పెర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ మై కాస్ట్, రెజీనా ఎస్ జ్యోత్స్న అండ్ అచ్యుత్ ఆనంద్ అద్దరు అన్నదమ్ముల కింద, రోహిత్ అండ్ శౌర్య వాళ్ళ అంటే ఇప్పటిదాకా ఎప్పుడు చేయని రోల్స్ చేశారు వాళ్ళిద్దరు కూడా. అండ్ అశోక్ కుమార్ గారు అండ్ సినిమాలో ఒక క్యారెక్టర్గా ఇల్లు కావాలి అని నేను మా ప్రొడ్యూసర్ గారిని అడిగినప్పుడు సెట్ వేద్దామని చెప్పి రామకృష్ణ గారిని పిలిచి అప్పుడు మాకు ఈ సినిమాలో జో అచ్యుత్ ఆనంద్ కాకుండా గాయత్రి నిలయం అని ఇంకో క్యారెక్టర్ ఉందండి, దాన్ని మీరే క్రియేట్ చేయాలన్నప్పుడు రామకృష్ణ గారు సెట్ వేశారు. అండ్ వెంకట్ సి దిలీప్ గారితో నాకు సెకండ్ సినిమా. అండ్ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఆయన విజువల్ గురించి ఎంత మాట్లాడుతున్నారో అందరికీ తెలుసు. అలాగే ఈ సినిమాలో నేను ఏదో తీసి ఆయనకి ఇచ్చాను, దాని నుంచి సినిమాని కట్ చేసేమని కిరణ్ గారికి, వీళ్ళందరూ నాకు ఎంతో వాళ్ళ శక్తికి మించి నాకు పనిచేస్తున్నారు. కానీ ఏమైనా తప్పు జరిగితే అది రైటర్ డైరెక్టర్ నా వల్లే జరగాలి. సో చాలా ఒక గిల్టీ ఫీలింగ్ తోటి అపరాధ భావంతో 2 నెలలు తిరిగాను. అండ్ కానీ రిలీజ్ అయిన రోజు సినిమాలో ఏమైనా తప్పులుంటే క్షమించి ఆడియన్స్ ఆ సినిమాని ఎత్తిన పెట్టుకున్నారు నాకు, అందుకని చాలా ఆనందంగా ఉంది. అండ్ మా ప్రొడ్యూసర్ గారు ముఖ్యంగా ముందు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఆయన ఎంతో ప్రెషర్లో ఉన్నప్పుడు వచ్చిన సినిమా ఇది. అండ్ ఆయన ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా వెనకడ వేయకుండా సినిమాని ముందుకు ఫార్వర్డ్ తీసుకెళ్లారు అన్నమాట. అండ్ రిలీజ్ అయిన ఫస్ట్ రోజు యూఎస్ నుంచి ట్వీట్లు రావడంతో కొంచెం ఇది బాగున్నట్టుంది అని మొదలైంది. తర్వాత మెల్లిమెల్లిగా ది స్టార్ట్ టోరింగ్ ఇన్. అండ్ యూఎస్లో ఈరోజు కలెక్షన్స్ చూస్తే ఈ స్థాయి సినిమాకి ఈ రేంజ్లో కలెక్షన్స్ ఇప్పటివరకు రాలేదు. అండ్ ఇండియాలో కూడా ఇప్పటికీ సోషల్ మీడియాలో ఎవ్రీడే ఐఎమ్ రీడింగ్ లైక్ సో మచ్ హార్ట్ టచింగ్ మెసేజెస్ అనమాట. నాకు ఒక అన్నయ్య ఉంటే బాగుండేది అండ్ నాకు ఒక తమ్ముడు ఉంటే బాగుండేది అని చాలామంది నాకు మెసేజ్లు పంపిస్తున్నారు. అలాగే కొన్ని సందర్భాల్లో నేను మా అన్నయ్య పెద్దగా మాట్లాడుకోవడం మానేసేయండి ఈ మధ్య. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత నేను వెళ్ళి మా అన్నయ్యని కావలించుకున్నాను అని నాకు ఒక 4-5 మెసేజ్లు కూడా వచ్చాయి. అండ్ థ్యాంక్ యూ ఈ సినిమాని ఇంత ఆదరించినందుకు, ఇంత మంచి పేరు మీరే తీసుకొచ్చారు. నిన్న సినిమా చూశాను, యాక్చువల్లీ ఒక నైట్ షోకి వెళ్ళాను ఆన్ అ వీక్ డే, హాలిడే అయినా కాబట్టి ద థియేటర్ వాజ్ ఫుల్. దట్ వాజ్ ద ఫస్ట్ లైక్ ఫస్ట్ స్మైల్ ఆన్ మై ఫేస్ అన్నమాట. సినిమా స్టార్ట్ అయిన తర్వాత అండ్ ఆ జోక్స్ అని ఉన్న తర్వాత వన్ పీపుల్ వర్ లాఫింగ్, ఐ వాజ్ జస్ట్ హ్యాపీ. ఒక